Hello friends, welcome back to our channel Sri Home Kitchen. Kindly subscribe my channel, click on bell icon for more notifications. నేను ఇవాళ పిండి వడియాలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులన్నీ వేసి బాగా వేయించుకోవాలి. పోపు దినుసులు బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా మగ్గించుకోవాలి. ఏ కర్రీకైనా ఫస్ట్ ఆనియన్స్ అనేవి బాగా వేగితే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ముందుగానే మనం ఈ విధంగా వడియాలు వేయించి పెట్టుకోవాలి. ఓకే, మనకి ఈ ఆనియన్స్ మగ్గినాక మనం వేయించుకున్న వడియాల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. దీనిలో ఉప్పు ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ వడియాల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, అందుకని మనం చూసుకొని వేసుకోవాలి సరిపడా. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం 2 మినిట్స్ మగ్గించుకుంటే మనకి రెడీ అవుతుందండి కర్రీ. మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి వెజిటబుల్స్ ఏం లేనప్పుడు, మనకు తొందరగా కర్రీ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వడియాల కర్రీల్ని. ఇన్స్టెంట్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకుందాం. దీనిలో నేను 2 వెల్లుల్లి రెప్పలు యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఓకే, మన కర్రీ బాగా ఉడికింది అనుకున్నాక దీనిలో పాలు యాడ్ చేసేసుకుందాం. పాలు పోసుకొని వడియాల కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా పాలు పోసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లోకి పెంచుకొని ఒక 30 సెకండ్స్ అలా మగ్గించేసుకుంటే మూత పెట్టేసుకొని మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, మన కర్రీ రెడీ అయిపోయిందండి. మనకి ఆయిల్ కూడా పైకి తేలింది కదా, ఈ విధంగా వస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. మనకైతే వడియాల కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.